వెలమల కల్పవల్లి మన పాలవెల్లి. అతడు కర్షకుడో కార్మికుడో కవికుల సార్వభౌముడో. మరి రైతన్నకు రైవాడ తెచ్చి కార్మికుడికి చక్కెర గారమిచ్చి కవికులతతో నమస్కారమంటూ ఓ సన్మానమిచ్చే అతడు మన పాలవెల్లి. అందరికీ అన్ని ఆప్యాయంగా పంచి ఇచ్చిన అమృతవల్లి. అతడు నిరంతర విద్యార్థియో, విద్యలెరిగిన సరస్వతీ తనయుడో, ప్రసన్న భారతి ముద్దు బిడ్డడో. మరి పిల్లలకు పాఠశాలలు వేసి, పెద్దలకు సభలు సన్మానాలు చేసి, పేదలకు దానాలు అన్నదానాలు చేసి, నేతలకు రాజకీయ ఓనమాలు దిద్దించేసి, దేవుళ్ళకి చెయ్యెత్తి మొక్కి ఆలయాలు కట్టించేసిన అతడు మన పాలవెల్లి. అందరికీ ఆత్మబంధువు, అజాతశత్రువు. మన పాలవెల్లి, మా పాలవెల్లి అని ఉత్తరాంధ్ర జిల్లాలో అందరూ ఎంతో అభిమానంతో, గౌరవంతో తలుచుకొని ఆ పేరుకు కులమో, మతమో, ప్రాంతమో, పార్టీయో ఏది అడ్డుకాదు. అదొక వందనీయ నామధేయం అందరికీ. కవి పండితులకు అతడొక సాహితీ సార్వభౌముడిగా, రాజకీయ నేతలకు గురువుగా, మార్గదర్శిగా నిలుస్తాడు. అందుకే అతడు అందరికీ ఆత్మబంధువుడు, అజాతశత్రువు. పదవులెందుకు నాకు? నేను పుట్టి పెరిగిన నా ఊరు, నా వాళ్ళు పది కాలాలు పచ్చగా ఉండాలా? నా వాళ్లకి, నా నేల తల్లికి నీళ్ళిస్తే చాలు, అదే పదివేలు పదవులు అనగలిగిన ఓ త్యాగమూర్తి మన పాలవెల్లి. విశాఖ జిల్లా దేవరాపల్లిలో శారదానదీ తీరాన గల వేచలపు గ్రామస్తులు శ్రీ చిట్టినాయుడు, శ్రీమతి అమ్మణ్ణమ్మల ఆఖరి సంతానంగా 3/10/1934 శ్రీ వేచలపు పాలవెల్లి జన్మించారు. వ్యవసాయానికి సాయం అంటే చదువుకి అపాయమని ఎన్నడూ అనుకోలేదు. స్థానికంగా ప్రాథమిక, సెకండరీ స్థాయి వరకు విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటూ అదే సమయంలో వ్యవసాయంలో మెళకువలు, ఆకలింపు చేసుకున్నారు. మరింత ఉన్నత చదువులు చదివేందుకు శ్రీ పాలవెల్లి గారు విజయనగరం చేరుకొని మహారాజా కాలేజీలో అడుగుపెట్టారు. బిఏ చదవడం ఆనాడు ఆయన లక్ష్యం. కానీ ఆ రోజుల్లో కవి సామ్రాట్ విశ్వ సత్యనారాయణ గారి అద్భుత సాహితీ సృష్టి శ్రీ పాలవెల్లి గారిని అయస్కాంతం వలె ఆకర్షించసాగింది. ఈ చదివే చదివేదో అటువంటి గొప్ప సాహితీమూర్తి శిష్యరికంలో చదువుకుంటే ఆ చదువుకి ఒక అర్థం, పరమార్థం కలుగుతాయనే భావన ఆయననింకా విజయనగరంలో నిలువనీయలేదు. అంతే, వెంటనే విజయవాడకు ప్రయాణం కట్టి విశ్వనాథుల వారి శిష్యుడైపోయారు. ఆ నిర్ణయమే వారి జీవితానికి సాహితీ గుబాళింపులను అద్దింది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యరికంలో శ్రీ పాలవెల్లి సాహిత్య సాగరమధనం చేసి అనేక అద్భుత గ్రంథాలను చదివారు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన శ్రీ వేచలపు పాలవెల్లికి ఈ సాహితీ పరిచయం, సాహితీ తృష్ణ కలగడం పూర్వజన్మ సుకృతం కాక మరేమిటి? విద్యార్థిగా ఉన్నప్పుడే ఉద్యమాల బాట పట్టిన శ్రీ పాలవెల్లి విద్యార్థి లోకానికి అభిమాన నేతగా మారారు. సిండికేట్ మరియు సెనేటు మెంబర్గా సేవలందించి అనేక మంది విద్యార్థులకు మార్గదర్శకునిగా నిలిచారు. అదే విశ్వవిద్యాలయంలో శ్రీ పాలవెల్లి బిఎల్ కూడా చేయడంతో వారితో ఆ విద్యాలయానికి దృఢమైన బంధమే ఏర్పడింది. అక్కడే వారి రాజకీయ జీవనానికి ప్రేరణ ఏర్పడింది. వెలమజాతికి పితామహుని వంటి శ్రీ గొర్రిపాటి బుచ్చప్పారావు గారు, సర్దార్ శ్రీ గౌతు లచ్చన్న గారుల నుండి శ్రీ పాలవెల్లికి అందిన ప్రోత్సాహం వారిని రాజకీయ మార్గాన్ని పట్టించాయి. మొట్టమొదటిసారిగా 1962 శ్రీ పాలవెల్లి గారు చోడవరం నుండి స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేశారు. అయితే ఆనాడు వారికి అపజయమే దూరమైంది. మరల 1967 జరిగిన ఎన్నికల్లో మరొక్కమారు స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి శ్రీ పాలవెల్లి గారు విజయాన్ని సాధించారు. నాటి నుంచి 1978 వరకు దాదాపు 12 చోడవరం నియోజకవర్గానికి శ్రీ పాలవెల్లి ప్రాతినిధ్యాన్ని వహించారు. స్వతంత్ర అభ్యర్థిగా తన సత్తా ఏమిటో చాటి చెప్పిన శ్రీ పాలవెల్లికి కాంగ్రెస్ పార్టీ సగౌరవంగా పార్టీలోకి ఆహ్వానించింది. అప్పటికి ఆయన వయస్సు కేవలం 33 మాత్రమే. అంత చిన్న వయసులోనే శాసనసభకు శ్రీ పాలవెల్లి ఎన్నికవడం, అనర్గళంగా, అతి సరళంగా, సమయోచితంగా ప్రసంగించే తీరు మాజీ ముఖ్యమంత్రులైన శ్రీ పివి నరసింహారావు, శ్రీ జలగం వెంగళరావుల్ని ఎంతగానో ఆకర్షించింది. వారిలో దాగి ఉన్న ఆ ప్రతిభను గుర్తించిన
శ్రీ పివి నరసింహారావు గారు శ్రీ పాలవెల్లి గారిని క్యాబినెట్లో చేరవలసిందిగా ఆహ్వానించారు. అయితే శ్రీ వేచలపు పాలవెల్లి గారు రాజకీయాల ద్వారా చట్టసభల్లో అడుగుపెట్టిన కారణం వేరే ఉంది. అది తన జిల్లాకు ప్రాంతాలకు సాగునీరు తాగునీరు సంపాదించుకోవడం. అందుకే శ్రీ పివి గారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తూనే తన మనసులో మాట చెప్పి వారిని ఆశ్చర్యపరిచారు. రాజకీయాలలో చేరిన అతి స్వల్ప వ్యవధిలోనే రాష్ట్ర స్థాయి మంత్రిగా ఎదిగి ఉజ్వల భవిష్యత్తుకి మార్గం సుగమం అవుతున్న వేళ దానిని ఇసుమంత బాధ లేకుండా వదులుకున్నారు. అంతేకాక పార్టీలో తనకన్నా సీనియర్ అయిన శ్రీవాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారికి ఆ పదవికి అర్హులని నిర్భయంగా ముఖ్యమంత్రితో చెప్పగలిగారు. అధికారం పదవులు వద్దనుకునే ప్రజాసేవకుడు నేడు కోటికి ఒకరైనా కనిపిస్తారా? శ్రీవాసిరెడ్డి గారు మధ్యతరహా నీటిపారుదల శాఖ మాచులుగా నియమితులవగానే శ్రీ పాలవెల్లి గారి మనోభీష్టమైన కోనం రైవాడ రిజర్వాయర్లను ఒకే రోజున మంజూరు చేసి నిర్మాణానికి అనుమతులిచ్చారు. ఆ సమయంలోనే శ్రీ కొణతాల రామకృష్ణ గారిని కలిసి పెద్దేరు జలాశయ నిర్మాణానికి అవసరమైన పూర్తి వివరాలు అందించి కేంద్ర జలవనరుల సంఘం అనుమతి సాధించాల్సిందిగా కోరారు. స్వయంగా ఢిల్లీ వెళ్లి పెద్దేరు జలాశయ సాధనలో ప్రముఖ పాత్రను వహించారు. ఆనాటి వారి కృషి పట్టుదల వల్లే నేడు చోడవరం పరిసర ప్రాంతాలన్నీ సస్యశ్యామలమయ్యాయి. వెలమజాతి గర్వించదగ్గ ఈ మహామనిషి 12/9/2005 తేదీన నా కర్తవ్యమింక పూర్తయిందంటూ ఆ భగవంతుని పిలుపందుకొని మనల్ని వీడి వెళ్లిపోయారు. ఆయనను ఎరిగిన వ్యక్తి ఎవరైనా కంటతడి పెట్టక మానరు. అటువంటి మానవతావాది మార్గదర్శి లేని ఆ లోటు మరొకరు తీర్చగలిగేది కాదు. విశాఖ జిల్లా వేచలం గ్రామంలో పుట్టినటువంటి శ్రీ వేచల పాలవెల్లి గారు ఈ జాతికే ఒక మణిరత్నం. ఆయన బిఏబిఎల్ ఆ రోజుల్లో చదువుకున్నారు. తెలుగు మీద, సాహిత్యం మీద, సంస్కృతం మీద ఉన్నటువంటి మక్కువతో కవి సామ్రాట్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ గారి దగ్గర ఆయన శిష్యత్వం చేసి మరి సాహిత్యం పట్ల, తెలుగు పట్ల ఎంతో విద్యను అభ్యసించి ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా సాహిత్యపరంగా ఒక ప్రసన్న భారత్ అనేటువంటి సాహితీ సంస్కృతి సంస్థను కూడా చోడవరంలో స్థాపించి ఆ సంస్థ ద్వారా రాష్ట్రంలో పేరెన్ని కలిగినటువంటి ఒక కొండపల్లి శ్రీరామచంద్రమూర్తి గారిని, ఒక దివాకర్ వెంకటావధాని గారిని, ఒక జ్ఞానానంద కవి గారిని, ఒక రోణంకి అప్పలస్వామి గారిని, ఒకరేమిటి అనేక మంది నిష్ణాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని, అనేక మందిని సాహితీ ప్రియులు ఆ ప్రాంతానికి తీసుకొచ్చి ఆ ప్రాంతానికి పరిచయం చేసి వారి యొక్క ప్రసంగాల్ని ఆ ప్రాంత వాసులకి అందరికీ ఇప్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ పాలవెల్లి గారు. ఆయన రాజకీయ రంగంలో కూడా రైతు బాంధవుడుగా ఆయన చిరస్థాయిగా ముట్టుకుంటాడు. ఎందువల్లంటే శారదా నది తీరంలో ఒక పక్క కోణావు, ఒక పక్క రైవాడ, రెండు రిజర్వాయర్ని ఒక రెండు కళ్ళ మాదిరిగా, రెండు కన్నులు ఎంత దూరంలో ఉంటాయో అంతే దూరంలో రెండు రిజర్వాయర్ని ఒకే రోజు మంజూరు గంగలరావు గారి చేత మంజూరు చేయించి కొన్ని వేల ఎకరాలకు రెండు పంటలు పండించేటువంటి నీరుని, మరి వ్యవసాయ నీరుని అందించినటువంటి అపర భగీరథుడు శ్రీ పాలవెల్లి గారు. ఆయన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కోనం జలాశయానికి శ్రీ వేచలపు పాలవెల్లి జలాశయంగా కూడా పేరు పెట్టి ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలా కూడా ప్రభుత్వం గుర్తించిందంటే మరి ఆయన సేవలు మరి మనం మరువలేనటువంటివి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీలు కూడా 246 గ్రామాలకు ఒకే రోజు ఎలక్ట్రిసిటీకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కింద శాంక్షన్ చేయించి 246 గ్రామాలకి మరి కరెంటు మరి కూడా ఇప్పించినటువంటి ఘనత ఆ రోజుల్లో ఆయనకే దక్కింది. అంతేకాదు చదువు పట్ల ఎంతో మక్కువ ఉన్నటువంటి మనిషి కనుక ఆయన డాక్టర్ విఎస్ కృష్ణా కళాశాల విశాఖపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంటే రెండో కళాశాల పక్కన ఉన్నటువంటి పెద్ద టౌన్ అయినటువంటి అనకాపల్లిని కాకుండా చోడవరానికి డిగ్రీ కళాశాల తెచ్చినటువంటి మరి శక్తివంతుడు శ్రీ పాలవెల్లి గారు. అంతేకాదు జిల్లాలో జిల్లా కోర్టు విశాఖపట్నంలో ఉంటే రెండో సబ్ కోర్టును కూడా చోడవరానికి ఆయన హయాంలోనే ఆయన మంజూరు చేయించినటువంటి ఘనత కూడా ఆయనకే దక్కింది. ఓ పట్ల సాహిత్యం, ఓ పట్ల రైతు బాంధవుడుగా, ఓ పట్ల విద్యావేత్తగా, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా, అనేక ఆలయాల పునరుద్ధరణలో కూడా ఆయన ఎంతో శ్రమించి అనేక ఆలయాల నిర్మాణంలో కూడా ఆయన పాత్ర వహించారు. హిందూ ఆర్ష సాంప్రదాయాలు నెలకొల్పడంలో కానీ, విద్యను పెంపొందించడంలో కానీ, రైతులకి వ్యవసాయ నీరు అందించడంలో కానీ, ఈ వెలమ జాతి ఇంకా అభివృద్ధి చెందడం కోసం మరి సిద్ధార్థ వెలమ సంక్షేమ సంఘం 1969 ప్రారంభమైనప్పుడు ఆయన వ్యవస్థాపక మెంబర్గా ఉండి మరి దీన్ని
అందరినీ ఒక త్రాటి మీద తీసుకురావడానికి స్వర్గీయ వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు 19 సంవత్సరాలు మంత్రిగా చేస్తే ఆయనకి చేదోడువాదోడుగా ఉంటూ ఒక పర్యాయం ఆయనకి మంత్రిగా అవకాశం వచ్చినా మా సీనియర్లైనటువంటి కృష్ణమూర్తి నాయుడు గారికి ఇవ్వండి తప్ప మాకు ఊతరం ఇంకా మాకు అవకాశం ఉందని చెప్పేసి తృణప్రాయంగా కృష్ణమూర్తి నాయుడు గారిని బలపరిచినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి శ్రీ పాలవీలి గారు. ఆయన లేని లోటుని ఎన్నటికీ పోర్చలేడని ఈ సందర్భంగా మనం చూస్తాం. వెలమ వివాహ వేదిక బిజి నాయుడు గారి ఆత్వర్యంలో విశాఖపట్నం హైదరాబాద్ బ్రాంచీలతో 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో వేలాది వివాహాలు కుదుర్చుతూ నడపబడుతున్న అతిపెద్ద వెలమ వివాహ సమాచార సంస్థ అన్ని వర్గాలకు అన్ని స్థాయిలకు అన్ని ప్రాంతాలకు వారి వారి అభిష్టాల మేర వివాహ సంబంధాలను కుదుర్చుతూ అశేష ప్రజల ఆశీర్వాదాలను అందుకుంటున్న నమ్మకమైన సంస్థ వెలమ వివాహ వేదిక. నేడి మీ అబ్బాయి అమ్మాయి శ్రేయోభిలాషుల వివాహ సంబంధాలకై సంప్రదించండి. మీ ఇంట కళ్యాణ గంటలు మ్రోగించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు విశాఖపట్నం 0891-2597-347, 9298052443, 83413-76011, హైదరాబాద్ 0404015-6976, 9848190571, 9951762380.